హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరికీ? దసరా శుభాకాంక్షలు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి రేపు వస్తుంది చూడండి. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చేపల మార్కెట్ లాగా ఉందన్నమాట. ఈ రెసిపీస్ మొత్తం చేయాలి ఈరోజు. ఇవి వచ్చేసి రొయ్యలు, ఇంకా క్లీన్ చేయలేదు, క్లీన్ చేసుకోవాలి చూడండి. ఇంకా క్లీన్ అయితే చేయలేదన్నమాట. వీటిని ఫ్రై చేస్తాను. ఈ రొయ్యలతో ఫ్రై, తర్వాత ఈ పీతలు చూస్తున్నారా, ఎంటర్కాయలు అంటాం మేమైతే. వీటిని కోవిడ్ స్టైల్లో చేయాలన్నమాట. వీటిని కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ చేపలు ఉన్నాయి చూడండి, ఇవి వచ్చి చిన్న చేపలు కదా, ఇవి వచ్చి పెద్ద చేపలు. ఈ వీటిని మసాలా పెట్టేసి ఫ్రై చేస్తాను అన్నమాట. వీటిని వచ్చేసి ఓవెన్లో పెడతాను. సరేనా, మీరైతే ఎంజాయ్ చేసేయండి. చిన్న డిన్నర్ లంచ్ వ్లాగ్ అన్నమాట. ఫస్ట్ ఈ రెండు మాత్రమే నేను చేసి చూపిస్తాను. ఈ రొయ్యలు వచ్చేసి మమత చేస్తుందన్నమాట, మమతాకి పంపించేస్తాను ఈ రెసిపీ అనేది. సరేనా ఫ్రెండ్స్, చూసేసేయండి, చూసి ఎంజాయ్ చేయండి నేను ఏ విధంగా చేస్తాను. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి, ఇందులో వచ్చి మనం ఏం వేసుకుందామంటే కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర తర్వాత నా దగ్గర అయితే ఇట్లాంటి ఆకు ఉంది. ఈ ఆకుని ఇక్కడైతే స్పెంట్ అంటారనమాట. అక్కడైతే మన ఇంటికాడ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. తర్వాత నిమ్మరసం చూడండి, ఒక కప్పు. ఇన్ని రెసిపీస్ చేస్తున్నాను కదా, అందుకు ఒక నాలుగు నిమ్మకాయలు అయితే వేసేసుకున్నాను. నాలుగు నిమ్మకాయలని పిండేసుకొని రసం అయితే ఈ విధంగా తీసేసుకున్నా. తీసేసుకొని ఇందులో పక్క తీసి మిక్సీలో వేస్తున్నాను. ఇప్పుడు పేస్ట్ చేసుకుందాము చూడండి. జీలకర్ర ఒక రెండు స్పూన్లు, ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేస్తున్నాను. ఎక్కువ రెసిపీస్ కాబట్టి అందుకని మసాలా అనేది ఎక్కువ వేస్తున్నా. తర్వాత ఒక స్పూను మిరియాల పౌడర్ వేస్తున్నాను. మిరియాల పౌడర్ వేసుకొని తర్వాత కారం ఎక్కువ వేసుకోవాలి. వీళ్ళు కారం తినరు కాబట్టి నేను ఒక స్పూన్ వేస్తున్నాను టేస్ట్ కోసం. నా బర్రి గొంతు అయిపోయింది కదా, నాకు కొంచెం దగ్గు ఉంది అందుకని ఆ విధంగా ఉంది హెల్త్ అయితే. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాము. పచ్చి ధనియా పౌడర్ ఉంటుంది కదా, పచ్చి ధనియా పౌడర్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని పచ్చి ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను కదా, సాల్ట్ టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. టేస్ట్ అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్ రైస్ చేసుకుందాము. ఆనియన్ రైస్కి అయితే ఫస్ట్ ఆనియన్స్ దండిగా కోసుకోవాలన్నమాట. ఎక్కువగా ఎక్కువ కోసుకోవాలంటే ఒక హాఫ్ కిలో లాగా ఉంటాయన్నమాట. హాఫ్ కిలో కోసి కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం బట్టర్ అయినా ఘీ అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం అయితే వేయించుకోవాలి. క్యాప్ పెట్టేసి కొంచెం సాల్ట్ వేసామనుకోండి బాగా వేగిపోతాయి. చూడండి సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను. వేసి బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసి కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి మనకి ఆనియన్స్ విధంగా వేగుతున్నాయి. ఎంతసేపటి నుండి వేయించుతూనే ఉన్నాను, చాలా టైం తీసుకుంటాయి. మనం వేయించుకుంటూనే ఉండాలి. ఇది ఈ రైస్ అనేది రొయ్యల్లోకి తర్వాత చేపల్లోకి చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే మనకి ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను వాటర్ అయితే వేసేసాను, బాగా మరగాలి. మరిగిన తర్వాత నేను వాటర్ కానీ రైస్ కానీ ఏమి కొల్చుకోమన్నమాట. రైస్ అయితే కొల్చుకుంటాం, వాటర్ అయితే అంటే మన అందాజుగా వేసుకుంటాను. బాగా బాయిల్ అవ్వాలన్నమాట, అయిన తర్వాత చూపిస్తాను. అయితే నేను ఈ రైస్ని అయితే నీట్గా కడిగేసుకున్నాను. ఈ రైస్ వచ్చేసి మన సన్న బియ్యం కాదు, మన బుడ్డొడ్లు ఉంటారు కదా లావుగా ఉంటాయి చూడండి. ఆ రైసు మన సన్న బియ్యంతో కూడా చేసుకోవచ్చు, కానీ లావు బియ్యంతో కావాలంటే దాంతో నేను చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి మనకైతే బాయిల్ అవుతుంది కదా ఈ ఆనియన్స్, వాటర్ అంతా బాయిల్ అవుతుంది కాబట్టి ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకుందాం.
రైస్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసాం కదా, మనం బాగా కలుపుకోవాలి. ఇది ఈ విధంగా కలపకపోయామనుకోండి రైస్ అనేది గడ్డ కడుతుంది. ఈ రైస్ మాత్రము గడ్డ కడుతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకున్నాము. క్యాప్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి రైస్ అయితే మనకి ఈ విధంగా అయితే పులిపింది అనమాట. ఇప్పుడు వాటర్ అంతా పోయింది కదా, ఈ విధంగా అయిపోయింది కాబట్టి బాగా కలిపేసుకొని ఎనామిల్ పేపర్ అయినా లేకపోతే మన దగ్గర ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా అదైనా వేసేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేద్దాం. ఈ విధంగా అయితే మనం క్యాప్ పెట్టేసాం కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. చేపలకైతే ఆయిల్ పెట్టేసుకున్నాము, వేయించుకుందాము. తర్వాత మనకి ఎండ్రకాయలు అయితే ఈ విధంగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనకి చేప ఇవి కొన్ని చేపలు అయితే మనము ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చేపలు అయితే మనకి ఈ విధంగా బాగా కుక్ అయిపోయాయి. చూడండి బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు కొద్దిసేపు ఇలాగే ఉండిచ్చేసి పైన మంటేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని స్టవ్ అయితే కింద ఆఫ్ చేసేస్తున్నాను. కింద ఆఫ్ చేసేసాను, పైన స్టవ్ మంటేద్దాం. చూడండి పైన అయితే స్టవ్ మంటేసి పెట్టేశాను. తర్వాత ఇప్పుడు చేపలు అయితే వేయించుకున్నాను. ఫస్ట్ అయితే మనం మైదా అయినా గోధుమ పిండి అయినా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత చేపని విధంగా పెడతాం కదా, ఇందులో మసాలా అనేది కొంచెం మనకి ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా అన్న మసాలా తీసేసుకొని మనము మైదా పిండితో చేపనైతే ఫ్రై చేసుకుందాం. సరేనా, ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న చేపనైతే ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి. తర్వాత ఇంకో చేపను కూడా అదే విధంగా చేద్దాం. ఇంకో చేపను కూడా మనము అదే విధంగా చేసుకుందాం. చక్కగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ చేపల్ని నేను మర్చిపోయాను అనమాట. మనమైతే ఈ విధంగా కొంచెం కట్ చేసుకొని పెట్టేసుకొని ఈ మసాలా ఈ టమాటో ముక్కలు అవి ఉన్నాయి కదా, వీటిని కొంచెం ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు పైన మంటేసుకోవాలన్నమాట. ఇదే చూద్దాము మనకి చేపలు ఏ విధంగా వేగాయో. ఈ విధంగా అయితే మనకు వేగాయి. మళ్ళీ వెనకపక్క కూడా ఇదే విధంగా వేయిస్తున్నాము. కింద ఇప్పుడైతే మనకి చేపలు అయితే రెడీ అయిపోయాయి. రెండు వైపులా మనకి చక్కగా వేగిపోయాయి. సరైన బౌల్లో కలిపి చేసేస్తున్నాం అనమాట. చూడండి ఈ విధంగా రెండు పెట్టేస్తాను కదా, ఇప్పుడు మూడో చేప కూడా వేసుకుందాం. ఇదైతే మనకి చేప కూడా రెడీ అయిపోయింది. చేపలు అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయాయి. సరేనా, చేపలు కూడా మనకు రెడీ అయిపోయాయి. సరేనా ఫ్రెండ్స్, చూసేద్దాము మనకి రైస్ ఈ విధంగా కుక్ అయిపోయిందన్నమాట. పొడి పొడిగా చాలా బాగుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది సర్వ్ చేసేటప్పుడు చూపించలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఇన్ని రకాల్లో